రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జరిగిన రెండు జనరల్ ఎలక్షన్స్ లో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల ఎంట్రీతో మొదలైంది తెలంగాణలో పార్టీ పెట్టి షర్మిల రెండేళ్లు కష్టపడ్డా కనిపించని మద్దతు ఏపీ కాంగ్రెస్ లోకి ఆమె వస్తున్నారనేగానే కనిపించింది కాంగ్రెస్ లో ఉన్న నేతలంతా షర్మిల రాకను స్వాగతించారు ఇక పీసీసీ బాధ్యతలు చేపట్టగానే షర్మిల జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దూకుడుగా జనంలోకి వెళ్తున్నారు ఇందుకు తాజాగా షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు అందుకు చేకూరుస్తున్నాయి ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ వైసీపీ బీజేపీ లక్ష్యంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన విమర్శలకు పదును పెంచారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి తనదైన శైలిలో అధికార వైసీపీ పార్టీపై సోదరుడు సీఎం జగన్ పై విమర్శలు కురిపించారు సోదరుడు జగన్ వైసీపీ పార్టీకి షర్మిల కొత్త అర్థం చెప్పారు శనివారం షర్మిల కాంగ్రెస్ నాయకులతో కలిసి గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించారు ప్రాజెక్టు నిర్వహణ తీరును చూసి ప్రభుత్వంపై మండిపడ్డారు ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రారంభించిన గుండ్లమ్మకమ్మ ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రాజెక్టు నిర్వహణకు ఏడాదికి కోటి రూపాయలు కూడా కేటాయించడం లేదని నిప్పులు చెరిగారు వైఎస్ ప్రారంభించిన ప్రాజెక్టును పట్టించుకుని మీర వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను నిలబెట్టేవాలని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ లేడని వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అని షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త అర్థం చెప్పారు వైఎస్ఆర్సీపీ పార్టీలో వైఎస్ లేడని ఇది జగన్ రెడ్డి పార్టీ నియంత్రణ పార్టీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజలను ఆశయాలను గాలికి వదిలేసి బీజేపీకి బానిసైన పార్టీ అని తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ ప్రారంభించిన ఎన్నో ప్రాజెక్టులను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం జగన్ సర్కార్ పట్టించుకోలేదని షర్మిల ఫైర్ అయ్యారు రాష్ట్రంలో పాలన ఎలా ఉందో ప్రజలు చూస్తున్నారని అన్నారు వైసీపీ టీడీపీ బీజేపీ తొత్తులుగా మారాయని ఆరోపించారు ఒక్క ఎంపీ సీటు కూడా ఏపీలో లేకపోయినా రాష్ట్ర బీజేపీ పెత్తనం చిలాయిస్తోందన్నారు బీజేపీతో దోస్తు కోసం చంద్రబాబు జగనన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని దుయ్యబడ్డారు